ಶ್ರೀ ಶ್ರೀ ಸಾಯಿ ನಾಧಾಯ ನಮಃ ಶ್ರೀ ಜೀವಿತ ಜೀವಿ ಚರಿತ್ರ ಇರುವ ಅಧ್ಯಾಯ ಭಕ್ತಪಂತು ರೆಡು ಹರಿಶ್ಚಂದ್ರ ಪಿತಳೆ ಮೂಡು ಗೋಪಾಲ ಅಂಬಾಡೇಕರ್ ಪ್ರಸ್ತಾವನಾ ఈ విశ్వమునందు కనిపించు ప్రతివస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు నిజముగా నుండునది ఒక్కటే అదియే భగవంతుడు చీకటిలో తాడునుగాని దండమును కాని చూచి పామనుకునట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బహ్యమునకు అగుపడునట్లు గాన్పించునుగాని యంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి యనో అక్షులను దెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించదము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమాడ్ పంతు మనకొక కొత్తరకము పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుట కానంద బాష్పములనే వేడి నీళ్లనుపయోగించదముగాక స్వచ్ఛమైన ప్రేమేను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక అష్టసాత్విక భావము లనెడు ఎనిమిది పుష్పములు సమర్పించదముగాక ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదముగాక భావమును బక్క వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక మన శిరస్సును వారి బొటనవ్రేళ్లపై నుంచెదముగాక సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పితుముగాక వేడిని తొలగించుటకు భక్తియనే చామరమును వీచెదముగాక అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఈటల ప్రార్థించెదముగాక మా మనస్సును అంతర్ముఖము చేయుము దానిని లోపలివైపు పోవునటల జేయుము నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకునూ శక్తీ దయచేయుము వస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునటుల చేయుము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము సుఖదుహఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకునిచూ నీ ఇష్టము వచ్చినట్లు చేయుము మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక ఇకనీ అధ్యాయములోని అధ్యాయములోని కథలవైపు మరలుదము భక్తపంతు ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను అతనికి షిరిడీ పోవు ఇచ్చలేకుండెను కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందుడు బీవీసీఐ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా వారిని కాదన లేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని ఎందిరితో కలసి షిరిడీకి వచ్చెను ఉదయమే షిరిడి చేరిరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపునకు జూచి ఎందరూ సంతసించిరి కాని పంతుకు మూర్ఛవచ్చి హఠాత్తుగా క్రిందపడెను వారందరూ భయపడిరి అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్లు చల్లగా తెలివివచ్చెను నిద్రనుండి లేచిన వానివలె లేచి కూచుండెను సర్వజ్ఞుడగు బాబా ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచూ తన గురువునందే భక్తి నిలిచినటుల నీ క్రింది విధముగా బలికెను ఏమైనను కానిండు పట్టు విడువరాదు నీ గురునియందే యాశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా నుండుము ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము యుండుము పంతూ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునను అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు హరిశ్చంద్ర పితళే బొంబాయిలో పితళే యను వారుండిరి అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేద కూడా వాడెనుగాని జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై బడుట యనే సాధనమొక్కటే మిగిలెను పదిహేనవ అధ్యాయమందు చక్కనికీర్తనలచే దాసుగను బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడిచేసనని వింటిమి ఒకటి తొమ్మిది ఒకటి సున్నాలో పితలే అట్టి కథలు కొన్నిటినీ వినెను వానినుండి ఇతరులు చెప్పినదానినుండి బాబా తన దృష్టిచేతనూ తాకుటచేతనూ బాగుకానట్టి జబ్బులను బాగుచేయిననీ గ్రహించెను సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వవిధముల సన్నాహమై బహుమానములను వెంట దీసుకుని పండ్ల బుట్టలను బట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు బోయెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను బాబాయా బిడ్డవైపు చూడగనే యొక్క వింత జరిగెను పిల్లవాడు వెంటనే కండ్లు గిరున తిప్పి చైతన్యమును దప్పి నేలపైబడెను అతని నోట చొంగకారెను అతని శరీరమున చెమట పట్టెను అతడు చచ్చిన వానివలే పడెను దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి అటువంటి మూర్ఛలు వచ్చిచుండెనుగాని ఈ మూర్ఛ చాలసేపటివరకుండెను తల్లి నీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏచుటకూ మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలెనని యొక్క గృహములోనికి పరుగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయవాని చేతిలో పడిన యావ్వలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారి పైబడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా యామెనిటుల యోధార్చెను ఇటు లేడ్వవలదు కొంతసేపాగుము ఓపికతో నుండుము కుర్రవానిని బసకు దీసికొని పొమ్ము అరగంటలో వానికి చైతన్యము పచ్చును బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి బాబా మాటలు యదార్ధము లయ్యెను వాడాలోనికి దీసుకునిపోగానే కుర్రవానికి చైతన్యమూ వచ్చెను పితలే కుటుంబమంతయు సంతోషించిరి వారి సంశయమూలన్నయూ దీరెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను బాబా పాదములకు వినయముతో నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి మనస్సులో బాబా చేసిన యూపకారమునకు నమస్కరించుచుండరి బాబా చిరునవ్వుతో నీ ఆలోచనలు సంశేములూ భయోత్పాతములూ ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించెను పిత్తళే ధనికుడు మర్యాదగలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పాండ్లను తాంబూలము నిచ్చెను పితలే భార్య సాత్వికురాలు ప్రేమ ప్రేమభక్తులతో నిండియుండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టినిగిచ్చి కండ్లనుండి భాష్పములు రాల్చిచుండెను ఆమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలి సతుష్టి చెందెను దేవునివలే కూడా తమ భక్తులపై నాధారపడెదరు ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనహపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవనిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చరి బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను పితలేను దగ్గరకు బిలచి ఇట్లనెను బాపు అంతకుముందు రెండు రూపాయలిచ్చియుంటిని ఇప్పుడు మూడు రూపాయలిచ్చిచున్నాను వీనిని నీ పూజామందిరములో బెట్టుకుని పూజింపుము నీవు మేలు పొందెదు పితళే వీనిని ప్రసాదముగా నంగీకరించెను బాబాకు సాష్టాంద చేసి యాశీర్వచనములకై ప్రార్థించెను ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి గనుక అంతకు ముందు రెండు రూపాల ఇలిచ్చెననూ బాబా మాటల మాటలయ్యర్ధమునూ గ్రహింపలేకుండెను దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెనుగాని బాబా యూరకొనను స్వగృహమునకు పోయి తన ముదసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబాయంతకు ముందు రెండు రూపాయలిచ్చెననెను అదేమేని ఎడిగెను ఆమె తన పుత్రున కిట్లనెను నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్కోట్కర్ మహారాజుగారి వద్దకు బోయెను ఆ కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాడువు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించరి వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపు మనిరి మీ తండ్రిగారు చనిపోవరకు వానిని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి నీ వదృష్టవంతుడ వగుటచే అక్కల్ కోటకర్ మహారాజు శ్రీసాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి నీ కష్టములను తప్పింప జూచుచున్నారు కాబట్టి ఇకమీదట జాగ్రత్తగా నుండుము సంశయములను దురాలోచనలను విడువుము మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుము సత్ప్రవర్తనము నవలంబింపు కుటుంబదేవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని యోగుల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము శ్రీసాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు నీ మేలుకొరకు నభివృద్ధి చేసుకునుము మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను శ్రీసాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను అంబాడేకర్ గారు సహించలేక నిరాశజెంది బావిలో దుమికెను వెంటనే మహారాజు వచ్చి వానని నుంచి బయటకు దీసి ఎట్లనెను గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు నీ అనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మమెత్తి అనుభవించవలెను చచ్చుటకు ముందు కొంతకాలమేళ ననుభవించరాదు గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల నాశ్చర్యపడెను వాణి మనస్సు కరగెను బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచోవాడు చచ్చియేయుండును బాబా సర్వజ్ఞత్వమును దయాడుత్వమును జూచి అంబాడేకరుకు బాబాయందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యెను అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కూడా తండ్రివలే భక్తుడు కావలెనని బాబా కోరిక అతడు బాబా బాబాయాశీర్వచనమును పొందెను వాని వృద్ధి పొందెను జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని దానిద్యారా తన పరిస్థితి బాగుచేసికొనెను కావలసినంత ధనమునూ సంపాదించుకొనగలిగెను మిగత జీవితమంతయు సుఖముగా గడిపెను ओम नमोः श्री साईनाथाय शान्तेह 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 26 वा अध्यायम संपूर्णम सद्गुरु श्री साईनाथार्पणमस्तु शुभम भवतु